హిందువుల మనోభావాలు పట్టని జగన్ ప్రభుత్వం ముమ్మాటికి హిందూ వ్యతిరేక ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జగ్గంపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ, హిందువులు సనాతనంగా జరుపుకునే పుష్కర మహోత్సవాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అలసత్వాన్ని, హిందువుల మనోభావాలను లెక్క చేయని నిర్లక్ష్య ధోరణిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడుతుందని రవికిరణ్ అన్నారు. హిందువులకు ఎంతో పవిత్రమైన తుంగభద్ర పుష్కర స్థానాలకి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు ఏర్పరచటం, అడ్డుకోవటం, స్నానం చేస్తున్న బీజేపీ నాయకుల్ని, హిందువుల్ని అరెస్టు చేయటం, హిందూ సాంప్రదాయాలు మనోభావాలు పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరి పరాకాష్ఠ అని రవికిరణ్ అన్నారు. జగన్ ప్రభుత్వం హిందూ దేవతల విగ్రహాలపై, హిందువుల క్రతువులపై అయిష్టతగత కొన్ని మాసాలుగా కొట్టచ్చినట్లు కనబడుతుంది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్వహిస్తున్న పాదయాత్రకి, సభలు సమావేశాలకి, విజయయాత్రలకి లేని ప్రజా ఆరోగ్య రక్షణ, సామాజిక స్పృహ కేవలం హిందువుల పండగలకు, వినాయక చవితులకు, దీపావళికి మరియు పుష్కరాలకు దేనికని రవికిరణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న హిందువులను మనస్తాపానికి గురిచేస్తున్న జగన్ సర్కారుపై ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారని, ప్రజలు తగు సమయంలో తగు విధంగా జవాబు చెబుతారని రవికిరణ్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నాయకులకి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈరోజు కాకినాడ పార్లమెంట్లో 5 అసెంబ్లీలు పూర్తి చేసుకున్నాం. 6 అసెంబ్లీ ఈరోజు జగ్గంపేటలో జరుగుతుంది. ఈ శిక్షణా తరగతిలో భాగంగా మరి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి ఏదే పార్టీ యొక్క సంస్థాగత విషయాలు, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకున్నాక వచ్చిన మార్పులు, అక్కడ ఉన్నటువంటి పేదవాడికి అందిస్తున్నటువంటి పథకాలు, అలాగే మండల స్థాయిలో ఏ రకంగా సమస్యల్ని గుర్తించి సమస్యల పరిష్కారానికి ఏ విధమైనటువంటి పోరాటం చేయాలి, అలాగే పార్టీ యొక్క శక్తిని పెంచే విధంగా సిద్ధాంతాలు తెలియజేసే విధంగా 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే శిక్షణా తరగతులు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఈరోజు జగ్గంపేటలో మొదటి రోజు, రేపు 2వ రోజు పూర్తిగానుంది. అయితే మరో ప్రధాన అంశం, రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు మన నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యాయి. హిందువులకి అత్యంత ప్రీతిపాత్రమైనది. వేల సంవత్సరాలుగా హిందువులు మరి పుష్కర స్నానం చేయటం ద్వారా, పితృలకు తర్పణం చేసి పుష్కర స్నానం చేయడం ద్వారా పవిత్రత చేకూరుతారనేది హిందువుల యొక్క నమ్మకం. పక్క రాష్ట్రాల్లో, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో తుంగభద్ర స్నానానికి చక్కటి ఏర్పాట్లు చేశారు. భక్తులకి కరోనా టెస్ట్ చేయడానికి థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు, శానిటైజేషన్, టైం స్లాట్లు ఇచ్చి ఆ టైం స్లాట్లో నదిలో స్నానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రం హిందువుల విషయాల్లో పూర్తి నిర్లిప్తత, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈరోజు పాదయాత్రలకి, అసెంబ్లీలో విజయ సన్నాహ సమావేశాలకి వేలాదిగా వెళ్తూ కరోనా నిబంధనలను పాటించకపోవటం ఏదైతే మనం చూస్తున్నామో, వారికి లేనటువంటి కరోనా సమస్య. ఈరోజు హిందువులు పుష్కర స్నానం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం అడ్డుపడటం హిందూ వ్యతిరేక విధానం. ఇదే పుష్కరాలు పక్క రాష్ట్రాల్లో వందనంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల ఖర్చు పెట్టింది దేనికి? ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఘాట్ల నిర్మాణం పూర్తి చేయకుండా, స్నానాలు చేయనివ్వకుండా ఈ రకంగా హిందువుల్ని మనోక్షోభకు గురి చేయటం యావత్ హిందూ సమాజం వ్యతిరేకిస్తుంది, మిమ్మల్ని శిక్షిస్తుంది. ఈ రకమైన విధానాల్ని ముఖ్యమంత్రి విడనాడాలని మంత్రుల యొక్క తీరు చూస్తుంటే, ఒక మంత్రి అంటాడు హనుమంతుడు చెయ్యే కదా, అది బొమ్మే కదా, రథం అది ఒక చెక్క కొయ్యే కదా, మళ్ళీ చేసుకోవచ్చు, దుర్గమ్మ వారి రథానికి సంబంధించినటువంటి విగ్రహం పోతే వెండే కదా, 5 లక్షలే కదా, ఇటువంటి చర్యలు హిందువుల యొక్క